హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో తరుణ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. దాసారం బస్తీలో రావణ దహనం జరిగిన ప్రాంతంలోనే తరుణ్ను దారుణంగా హతమార్చాడు రౌడీ షీటర్ షరీఫ్. పాత కక్షలతోనే అతని అనుచరులు 40 మందిని పిలిపించి తరుణ్ను బండరాళ్లతో కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. బాపునగర్కు చెందిన తరుణ్ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. అతనికి బల్కంపేటలోని రేణుకానగర్కు చెందిన రౌడీ షీటర్ షరీఫ్ ఫ్రెండ్. బోనాల పండుగ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే అప్పట్లో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు కుటుంబ సభ్యులు. ఓ గొడవలో షరీఫ్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. దీంతో తరుణ్పై కక్ష పెంచుకున్న షరీఫ్ ఫ్రెండ్స్ ద్వారా అతన్ని దాసారం బస్తీలోని గుడిసెల ప్రాంతానికి రప్పించాడు. అందరూ కలిసి ఫుల్లుగా మందుకొట్టి గొడవకు దిగారు. ఆ తర్వాత తన అనుచరులను పిలిపించి తరుణ్పై బండరాళ్లతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తరుణ్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తరుణ్ మృతి చెందాడు. పాత కక్షలతో పగ పెంచుకుని తన ఒక్కగానొక్క కొడుకును పట్టణ పెట్టుకున్నాడని గుండెలు పగిలేలా రోధిస్తోంది తరుణ్ తల్లి. తరుణ్ను చంపిన రౌడీ షీటర్ షరీఫ్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారామె. ఆ వేరే గొడవలు మా బాబుకు పగ పెట్టుకున్నాడు షరీఫ్ అని కాంప్రమైజ్ కూడా చేసుకున్న పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చిన మేడం. నేను మళ్ళీ నా బాబు పగ పెట్టి నా 4 గంటల పొద్దున ఇద్దరు మనుషులు వచ్చి తీసుకుపోయి బండరాయితో కొట్టి కత్తితో పొడిచి చంపేస్తారు మేడం. నా కొడుకు ఒకడే కొడుకు నాకు. నేను ఇంతకుముందు పగ కూడా లేదు, ఏం లేదు, ఎవరితో గొడవ పడన్నా బాబు తీసుకుపోయి చంపేసినారు బాబుని. ఎట్లా పట్టుకని మేడం నేను గొడవ అయింది కానీ మా బాబుది కాదు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరితో అతన్ని ప్రధానంగా లాగడం జరిగింది. ఫ్రెండ్స్ తో అయింది, మా బాబు మీద పగ పెట్టుకున్నాడు. నేను వదలను, మీ బాబుకి అయితే చంపేస్తా అన్నాడు. పిఎస్ లో వెళ్ళి కూడా నేను కంప్లైంట్ చేశాను మేడం, మా బాబుని చంపేస్తా అన్నాడు సార్ అని. అంటే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళని పంపి వాళ్ళ డాడీని తీసుకుపోయినా. అయితే ఎస్ఆర్ నగర్ బాపునగర్ గల్లీల్లో విచ్చలవిడిగా గంజాయి సేవిస్తున్నారని అంటున్నారు. గంజాయికి బానిసలుగా మారని, ఆ మత్తులో మహిళలపైనా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ తరుణ్ స్టార్టింగ్ నాతోనే ఎక్కువ తిరుగుతుండే, నేను స్టూడెంట్ ప్రెసిడెంట్ ఇక్కడ. తరుణ్కి కొద్దిగా గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే ఇష్టమైనది. ఆయన రౌడీ షీటర్ కాదు, దొంగడు కాదు, ఏం కాదు. ప్రతి ఓడికి హెల్ప్ చేయడానికి ముందుంటాడు మేడం. ఆయన ఏ తప్పు పని చేయడానికి వెళ్ళాడు. ఎవరు పిలిచినా నేను వస్తున్నా అని చెప్పి ఒక్కడే వెళ్తాడు. మొన్న రాత్రి కూడా ఆయన ఒక్కడెళ్ళి తప్పు పని చేసిండు. కానీ ఆయన వాంటెడ్లీ పక్కా ప్లాన్తో తరుణ్ ఇట్లా చేసిందని చెప్పి మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆయన చేసింది మాత్రం చాలా తప్పు. తరుణ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఒక స్థాయికి వచ్చిండు. ఆ స్థాయిని చూసి వాళ్ళు జల్చి ఫీల్ అయినారు. దానివల్ల ఆయనకి వాంటెడ్ని టార్గెట్ చేశారు మేడం. వాడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదంటే వాడికి ఏదో ఒకటి జరగాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ అవ్వాలంటే వాడికి ఏదో ఒకటి జరగాలి. లైఫ్ అయినా పడాలి లేకపోతే ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళ చేతిలో ఉంది మేడం. అది ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేసినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సపోర్ట్ చేసినారు. గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి అట్టనే ప్రెస్ మీడియా దగ్గర చాలామంది తీసుకున్నారు మేడం. మీరు కూడా పెద్ద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. తరుణ్ హత్య స్థానిక బాపునగర్ దాసారం పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. కొన్ని గుడిసెలు ఉన్నాయి. ఇంతమంది ఉండగా కూడా తెల్లవారుజామున 4 గంటలకు అత్యంత దారుణంగా గ్యాంగ్ వార్ జరిగింది. దీనికి కారణం గంజాయి బ్యాచ్లే అంటూ స్థానికులంతా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో నిఘా లేకపోవడం మూలంగానే ఇట్లాంటి అరాచకాలు సాగుతూ ఉన్నాయి. అసలు చిన్నపిల్లలు కానీ యువత కానీ ఇక్కడ నుంచి కాలనీ బయటికి వెళ్ళాలన్నా, కాలనీ నుంచి ప్రధాన రహదారికి వెళ్ళాలన్నా అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దాసారం బస్తీ పక్కకే ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇక్కడ వేల మంది గంజాయి బ్యాచ్లు వస్తారు, రోజుకు లెక్కలేనటువంటి గుంపులు ఇక్కడ గుమిగుడి తెల్లవార్లు జాములు గంజాయి తాగుతారని చెప్తా ఉన్నారు. మీరంతా పక్కకే ఉన్నారు అనుకోని కాలనీలో, మీకేం ఇబ్బంది కలగట్లేదా? మీరు వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలామందికి కంప్లైంట్ చేయడం జరిగింది. పక్కనే గూడండి, ఈ దాసరం బస్తీ 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఎంత మంచి పెద్ద ఒక ప్లే గ్రౌండ్ అండి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండింది. ఎంత మంచి బస్ అండి. ఈ ఇసా నగర్ సీ టైపు, సనత్ నగర్, బీకే కూడా, ఈఎస్ఐ, ఈ మధ్య ఎల్ఐజీ క్వార్టర్స్ మధ్యలో ఉన్న కాలనీ అండి. చుట్టుపక్కల 10,000 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 5 అయిందంటే చిమ్మ చీకటి అండి. ఇంకా స్టార్ట్ అవుతుంది సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ అండి. ఇంకా ఇక్కడ ఎక్కలేనని పార్కింగ్ వెహికల్లు, ఆ మున్సిపల్ వెహికల్ పార్కింగ్ మధ్యలో ఈ తాగుబోతులు, గంజాయి చేసేవాళ్ళు,
పక్కన గుడి ఇంత ఇండ్లు ఉన్నప్పటికీ కూడా ఎంత దారుణంగా పరిస్థితి అంటే భయానక పరిస్థితులండి. ఆడపడుచులు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఉద్యోగం నుంచి చేసి వస్తుంటే ఎక్కడి నుంచి ఇంతవరకు వస్తారండి అంతవరకు అక్కడి నుంచి ఈ ఏరియా దాటాలంటే చాలా భయమండి. ఎంత భయం అంటే ఇంకా వాళ్ళు వణికిపోతుంటారు. ఎవరో ఒక తోడు లేనిది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం కానీ చాలా చాలా దారుణమైన పరిస్థితులు. ఎంప్లాయీస్ ఉద్యోగాలు వచ్చాయి ఈఎస్ఐ మనకి రావడానికి నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, 10 o'clock వచ్చే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుక్కలు ఇక్కడ భయము, ఆడవాళ్ళు రావడానికి కూడా భయమే. ఎన్నిసార్లు మినిస్టర్స్ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసినాము, వాళ్ళు వచ్చి చూశారు అప్పటి వరకే అయ్యింది అదంతా, తర్వాత మళ్ళీ కామన్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఎలా ఉందో, ఇప్పుడు రావణ దహనం అయింది కాబట్టి కొంచెం క్లీన్ చేశారు, మళ్ళీ మీరు రండి రేపు ఎలా ఉంటుందంటే దారుణం. అసలు మేము ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా భయపడుతున్నారు. ఇక్కడ మేము ఇయ్యాము పిల్లల్ని అనేసి భయపడ సిచ్యువేషన్ వచ్చింది. కాల్ చేసి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంత దారుణమైంది. వెళ్ళిపోమంటే రిటర్న్ మా మీదకి రాలిసిస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనే మనకు ఉదాహరణ, ఇంత దారుణమైన పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ హైదరాబాద్లో ఇంత మినీ ఇంత పెద్ద సెంటర్లో ఇలాంటి పరిస్థితులను చాలా దారుణం అండి. ఇంత ఇండ్లు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బయటికి రావాలంటే భయంతో వణికిపోతున్నారండి. గుడికి రావాలన్నా కూడా ఎలా, ఈ ఈ మధ్యలో నుంచి తాగుబోతుల మధ్యలో సాయంత్రం రావాలంటే 5 కాగానే మొత్తం చిమ్మ చీకటి అండి. ఇంకా అసహాయం కార్యకలాపాలు తాగుబోతుల వీరంగం, ఈ గంజాయి అని అదని కొంతమందితో ఫైటింగ్ చేయడము, గాయపరచడము, ఏదో ఎక్కడెక్కడ రకరకాల వెహికల్ ఎక్కడి నుంచి వచ్చి పార్క్ చేసుకోవడం ఇక్కడ తెల్లవార్లు, ఇదే కార్యక్రమాలు అండి. మాకు ఈ పోలీస్ వ్యవస్థ సహకరించి ఈ యొక్క ఇట్లాంటి అసహాయం కార్యక్రమాలు జరగకుండా, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపి, ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ ఇదే కాకుండా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, సెక్యూరిటీ ఇప్పుడన్న పోలీసులకు భద్రత పైన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంఘిక కార్యకలాపాల పైన ఫిర్యాదు చేసింది చాలాసార్లు చేశాము. మేము చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని క్లాసులకి ట్యూషన్స్ కి తీసుకెళ్ళే దారి మాత్రం ఇదే, వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. 7:38 కి పిల్లల్ని తీసుకొని రావాలంటే చాలా భయపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పి వీళ్ళు బయట ఉంటారు, రావడం కుదరదు, మేము వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది. ఆ దారిలో అందరు కూర్చొని గంజాయి తీసుకుంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని ఏం అనలేము కూడా, గట్టిగా మాట్లాడితే మనం ఏం చేస్తారో అని చెప్పి పిల్లల్ని తీసుకొని త్వరగా రావడం అట్లా అవుతుంటుంది. చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. ఈ అసలు ఎన్నిసార్లు చెప్పామో, ఎన్నిసార్లు చెప్పినా ఆ 2-3 డేస్ వరకే, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎట్లా ఉండేవాళ్ళు అలానే ఉంటున్నారు అంతే. అది అసలు ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాబ్లం అయితే ఎవ్వరు కూడా మాకు క్లియర్ చేయట్లేదు. ఇది అయినప్పటి నుంచి అయినా మీరు కొంచెం పట్టించుకొని బంచి చేస్తే మాకు ఇది మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. రాత్రులు పెట్రోలింగ్ రావట్లేదమ్మా, వెహికల్స్ వస్తాయి కదా. చెప్పాం కదండి, మేము ఎప్పుడైనా కంప్లైంట్ చేసి మాకు ఇలా ఉంది అంటే ఆ 2-3 డేస్ మందం వరకే, దాని తర్వాత మళ్ళీ ఎవరు రారు, ఎవరు చూడరు కూడా. మా ప్రాబ్లమ్స్ మాకు ఎప్పటికీ ఇలానే ఉంటున్నాయి, అసలు సొల్యూషన్ అనేది లేదు. జస్ట్ 2-3 రోజులు మేము ఎప్పుడైనా కంప్లీట్ చేస్తే ఆ 2-3 డేస్ అంతే వస్తారు అంతే, దాని తర్వాత మళ్ళీ ఇంకెవ్వరు కూడా రారు. ఇంకా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఎవరు సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్లను అడ్డుకోవడం ఎవరి సాధ్యం కావట్లేదు అంటున్నారు. అన్ని ఇల్లీగలే ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా క్లీన్ లేదు, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. చాలా చిన్న పిల్లలు అందరూ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్త్ కూడా దెబ్బ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.